విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. దయగలిగిన మా దేవ, మీ సత్యవాక్యమును ప్రకటించడానికి సిద్ధపడి ఉండగా మీ పిల్లలముగా మమ్మల్ని అందరినీ నిలువబెట్టి మా హృదయాలను తెరిచి మాకు అవసరమైన జ్ఞానవాక్కులు మా హృదయాలలో నింపి మేము విని విడిచిపెట్టి వెళ్ళిపోయే గుంపులోగాక విన్న వాక్యమును అనుసరించి జీవించగలిగే భాగ్యమును ప్రసాదించమని తండ్రి, మీ విలువైన జ్ఞానవాక్కులు మీ పిల్లలకు ఉపదేశించడానికి మీ ఆత్మ సహాయమును సమయోచితమైన జ్ఞానమును మీ దీనదాసుడైన నాకు దయచేయమని సమస్త ఘనత మహిమా ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనిచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని ప్రజలారా, ఆశీర్వాదం అనగానే డబ్బు ఉండడం, పలుకుబడి ఉండడం, ఆస్తులు ఉండడం, అంతస్తులు ఉండడం అని అనుకోవడం పొరపాటు అని నిన్నటి దినాన చాలా స్పష్టంగా మీ అందరికీ తెలియజేశాను. దానికి నేను మీకు చూపించినటువంటి అద్భుతమైన వివరణ ఏసావును గురించి నిన్నటి దినాన్ని మీరు చాలా స్పష్టంగా నేర్చుకోగలిగారు. ప్రియ గ్రంథకర్త వ్రాస్తూ, ఏసావు ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచుచు శ్రద్ధతో దానికోసం వెతికినా కూడా మారు మనస్సు పొందన అవకాశము దొరకక విసర్జింపబడ్డాడు. అంటే అతనికి ఆశీర్వాదం లభించలేదు. ఎంత ట్రై చేసినా ఆశీర్వాదం లభించలేదు, ఎంత ట్రై చేసినా మరలా దాన్ని పొందుకోలేకపోయాడు అని చెప్పగానే, ఈరోజున్న క్రైస్తవ సమాజంలో చాలామంది ఏమనుకున్నారంటే, ఇస్సాకు ఆస్తి ఏసావుకు దక్కలేదు అంటే ఆశీర్వాదం ఏసావుకి దక్కలేదు, ఆస్తి లేకుండా అయిపోయాడు అన్న భ్రమలోనికి వెళ్ళిపోయారు. తండ్రి దగ్గరికి వెళ్ళి ఏడుస్తాడు, తండ్రి నాకు ఇక ఒక్క దీవెన కూడా మిగలలేదా, నాకేం లేదా అని అంటే, లేదు నాయన అయిపోయాయి మొత్తం, ఏమీ లేదంటాడు. ఏమీ లేదంటూ ఏమంటాడు తెలుసా, చదువుదాం ఒకసారి. ఆదికాండం 27:38 నా తండ్రి నీ యొద్ద ఒక్క దీవెనే ఉన్నదా, నా తండ్రి నన్ను కూడా దీవించుమని తన తండ్రితో చెప్పి ఏసావు ఎలుగెత్తి ఏడవగా అతని తండ్రి అయిన ఇస్సాకు, నీ నివాసము భూసారము లేకయు పైనుండి పడు ఆకాశపు మంచు లేకయు ఉండును, నీవు నీ కత్తి చేత బ్రతుకుదువు, నీ సహోదరునికి దాసుడు వగుదువు, నీవు తిరుగులాడుచుండగా నీ మెడ మీద నుండి అతని కాడి విరిచివేయుదువు అని అతనికి ఉత్తరమిచ్చెను. తన తండ్రి యాకోబుకిచ్చిన దీవెన నిమిత్తం ఏసావు అతని మీద పగబట్టెను. ఇవి చదువుకున్న తర్వాత క్రైస్తవ సమాజం ఏమనుకుందంటే, ఏసావు బిచ్చగాడైపోయి ఉంటాడు, అడుక్కు తింటబోయి ఉంటాడు, ఏం లేకుండా అయిపోయాడు, ఎందుకంటే అతనికి ఆశీర్వాదం లేదు, దీవెన లేదు. కానీ రాత్రి మీరు చూశారు, యాకోబు కానుకలు పంపిస్తే ఏసావు ఏం చేశాడు, తిరస్కరించాడు. నీది నువ్వే ఉంచుకో, నాకు కావలసినంతుంది అన్నాడు. కానీ హెబ్రీ గ్రంథకర్త ఏం చెప్తున్నాడు, అతనికి ఆశీర్వాదం దొరకలేదనే అంటున్నాడు. ఈ వేల సంవత్సరాల తర్వాత వ్రాయబడింది ఈ సంఘటన జరిగాక హెబ్రీ పత్రిక. కానీ ఆ గ్రంథకర్త అంటాడు, ఆయనకు ఆశీర్వాదం దొరకలేదనే అంటాడు. కానీ ఏసావు అంటాడు, నీది నువ్వే ఉంచుకో, నాకు కావలసినంత ఉందంటాడు. దీన్ని బట్టి మనకు అర్థం కావాలి బైబిల్ చదివే విధానం. ఇస్సాకు గారి శాపం కానివ్వండి, ఏసావు వదులుకున్న ఆశీర్వాదం కానివ్వండి, యాకోబు సంపాదించుకున్న ఆశీర్వాదం కానివ్వండి, ఇవన్నీ కూడా భౌతిక సంబంధమైనవి అనుకుంటే ఖచ్చితంగా పొరబాటే ప్రియులరా. అవి భౌతిక సంబంధమైనవి కావు, అవి భౌతికమైన 60-70 ఏళ్ల జీవితంలో, 60-70 ఏళ్ల చిన్న జీవితంలో మనం సంపాదించుకునే వెండి బంగారాలు, ఆస్తులు, అంతస్తులు, మేడలు, మిద్దెలు కావు ప్రియులరా. వాటన్నిటికీ మించినవి, వాటన్నిటికంటే గొప్పవి, వాటన్నిటికంటే ఘనమైనవి, వాటన్నిటికంటే ఉన్నతమైనవి. అలాంటి ఉన్నతమైన వాటి కోసం
బైబిల్ గ్రంథం సాక్ష్యమిస్తోంది. ఈరోజుకి క్రైస్తవ సమాజంలో ఆస్తులు, అంతస్తులు, డబ్బు, వెండి బంగారాలు ఇలాంటి వాటి కోసం పరితపించేవారు, అలాంటి వాటి కోసం దేవుడి దగ్గరకు వచ్చేవారు, అలాంటి వాటి కోసమే దేవుడి దగ్గరికి రమ్మని చెప్పేవారు కనబడటం చాలా బాధాకరం, విచారకరం. ఎందుకంటే మొదటిగా మనం గుర్తించవలసింది, మానవ జీవితం స్వల్పమైనది, అల్పమైనది. ఈ భూమి మీద మనం ఉండేది కొద్ది కాలం మాత్రమే. మన దినములు నీడవలే గతించిపోతాయి. ఇంతలో కనబడతాం, అంతలో మాయమైపోయి వెళ్ళిపోతాం. మహామహులు, కోట్లు 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 సంపాదించిన వారే తమ జీవితంలో ఏమీ లేకుండా వెళ్ళిపోయారు. మీ అందరికీ తెలుసు సద్దాం హుస్సేన్ ఒకప్పటి నియంత, ఒకప్పటి పరిపాలకుడు. ఇరాక్ ప్రాంతంలో అతను గడగడలాడించాడు. సద్దాం హుస్సేన్ అంటే సామాన్యుడు కాదు. అతనుకున్న ఆస్తి ఎంత తెలుసా? మనం లెక్కగట్టలేనంత. కోటీశ్వరుడు. ఎంత కోటీశ్వరుడో చెప్పడానికి అతని బాత్రూమ్ కూడా బంగారమే, అతని టాయిలెట్ మొత్తం బంగారం, అతని బాత్రూమ్ మొత్తం బంగారం. చూడండి మీరు స్క్రీన్ మీద, అంటే బంగారపు టాయిలెట్లోనే కూర్చునేవాడు అనమాట. మలమూత్రాలు విసర్జించడానికి కూడా ఏం కావాలి? బంగారపు టాయిలెట్ కావాలి. సో అలాంటి బంగారంలో కూర్చున్నటువంటి ఆ వ్యక్తి, బంగారంలో మలమూత్రాలు విసర్జించినటువంటి వ్యక్తి, అలాంటి టాయిలెట్స్ యూజ్ చేసినటువంటి వ్యక్తి కోటీశ్వరుడు, అపర కుబేరుడు. అలాంటి కుబేరుడు తర్వాత కాలంలో ఏమైపోయాడు తెలుసా? చూడండి ఒకసారి సద్దాం హుస్సేన్ చెట్ట చివరి దశ. అమెరికా తను ఉరి తీసి చంపేసింది. అమెరికా చేతిలో బందీగా ఆయన హతమైపోయాడు. ఆయనతో ఏం తీసుకురాలేదు, ఆయనతో ఏం తీసుకుని పోలేదు. బంగారంలో కూర్చున్నంత మాత్రాన మీ దగ్గరికి తీసుకొస్తే, మన దగ్గరికి తీసుకొస్తే మనం ఏం చెప్తామంటే, చాలా గొప్ప ఆశీర్వాదాన్ని ఆయన పొందుకున్నాడు. అమ్మో, ఆయన బంగారంలో కూర్చుంటాడటండి, దేవుడు ఎంత దీవించాడు చూడండి అంటారు మన వాళ్ళు. పొద్దున్న లేచి ఎక్కడ కూర్చుంటాడట? బంగారపు బేసిన్ మీద కూర్చుంటాడట. అంతకంటే దీవెన ఉంటుందా? మెడలో బంగారం ఉంటేనే దేవుడు బాగా దీవించాడు అనుకుంటున్న జనాలు, బాత్రూంలో బంగారం ఉంటే ఇంకెంత దీవించాడయ్యా బాబు అని మురిసిపోరు. అలాంటి పరిస్థితిలో ఉన్నాడు అతను. అలాంటి పరిస్థితిలో బ్రతికిన వ్యక్తి చివరకు వచ్చేసరికి ఏమైపోయాడు? చాలా బాధాకరమైన పరిస్థితిలో, చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో, చాలా ఆవేదనతో కూడినటువంటి పరిస్థితిలో మరణించాడు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో మరణించాడు. ధనమే ఆశీర్వాదం, ధనవంతుడే ఆశీర్వదింపబడినవాడు. ధనం ఉంటేనే దేవుని దీవెన ఉన్నట్టు, ధనం లేకపోతే దేవుని దీవెన లేనట్టు అనుకుంటున్న వాళ్ళందరికీ ఈ సందేశాలు గొడ్డలు పెట్టుకోవాలి. నేను ఒకరోజు శుభవార్త ఛానల్ చూస్తున్నా. ఆ శుభవార్త ఛానల్లో మాట్లాడుతున్నటువంటి ఆయన మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, మన చర్చికి వచ్చే వాళ్ళలో ఇంకా భేదవాళ్ళు ఉన్నారంటే, మన చర్చికి వచ్చే వాళ్ళలో భేదవాళ్ళు ఎవరు ఉండకూడదు. మనం ప్రేయర్ రిక్వెస్ట్లతో ఒక పాంప్లెట్ రిలీజ్ చేసాము, 90 ఉంటాయి అందులో. ఆ 90 రిక్వెస్ట్లో ఇదో రిక్వెస్ట్, మా చర్చికి వచ్చే వాళ్ళలో, మా సంఘానికి వచ్చే వాళ్ళలో ఎవ్వరు కూడా భేదవాళ్ళు ఉండడానికి వీల్లేదు ప్రభు అనేది ఒక ప్రేయర్ కోట్ అనమాట. అది వాళ్ళు రిలీజ్ చేసినటువంటి పాంప్లెట్లో ఉంటుంది. అది ఆ పాంప్లెట్ కూడా చాలామంది దగ్గర ఉండే ఉండడం, దాన్ని లామినేషన్ చేసి మరీ పెట్టుకుని అందులో ఏదో ఒక దాని మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తూ ఉంటారట. ఇక్కడే మన సిటీలోనే. అయితే ఆయన అంటున్నారు, ఒకవేళ భేదవాడు మన చర్చిలో ఉంటే వాడు సరైన విశ్వాసం లేనివాడైతేనే ఉంటాడు, వాడు దేవుణ్ణి విశ్వసించిన వాడైతేనే ఉంటాడు అని అనేసరికి చాలామంది నిజమని నమ్ముతారు కదా. బైబిల్ తెలియని వాళ్ళందరూ నిజమని నమ్ముతారు. అంటే భేదవాడికి ప్రభు దగ్గర చోటు లేదన్నమాట. ప్రభు దగ్గర చోటు ఎవరికి? ధనవంతుడికేనన్నమాట. కానీ బైబిల్ ఎప్పుడు దాన్ని సపోర్ట్ చేయట్లా. యేసుక్రీస్తు ఎంతోమంది కానుకలు వేస్తుంటే ఎవరిని గొప్పగా మాట్లాడలేదు. కానీ ఎవరి గురించి గొప్పగా మాట్లాడారు? భేద విధవరాలు రెండు కాసుల గురించి జ్ఞాపకం చేసుకున్నారు ఆయన. యాకోబు పత్రికలో 2వ అధ్యాయంలో
ప్రారంభం నుండి మీరు జాగ్రత్తగా చూడండి ఏమంటాడో. నా సహోదరులారా, విశ్వాస విషయములో మా మాటము గలవారై ఉండకుడి. ఎలానగా? బంగారు ఉంగరం పెట్టుకుని ప్రశస్త వస్త్రాలు, మంచి కాస్ట్లీ వస్త్రాలు ధరించుకునినా ఒకడు మీ సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకుని దరిద్రుడును లోపలికి వచ్చిన ఎడల మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకుని వారిని చూచి సన్మానించి నువ్విక్కడ మంచి ప్లేస్లో కూర్చోమని చెప్పి ఆ దరిద్రుడితో, రే నువ్వు బయటకు వెళ్ళి కూర్చో, నీకు ఇక్కడ ఈ చైర్లో నువ్వు కూర్చోడానికి వీల్లేదు, గెట్అవుట్, బయటికి పో అని మీరంటే, నీవు నా పాదపీఠమునకు దిగువన కూర్చోండమని చెప్పిన ఎడల మీ మనస్సులో భేదములు పెట్టుకుని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారొకదురు కారా అన్నాడు. అంటే దేవుని సంఘంలో బీద ధనిక అనే భేదం లేదు. ఎవరైనా సరే దేవుని దృష్టికి ఒకటే. కొర్నేల్ని ఒకలాగా చూశాడు, కొర్నేలు ధనవంతుడు, కొర్నేల్ని అలాగే చూశాడు, ధనం లేని భేద విధవరాల్ని అలాగే చూశాడు. ఆయన దృష్టిలో కొర్నేలు గొప్ప కాదు, భేద విధవరాలు తక్కువ కాదు. కానీ ఈరోజు సమాజంలో ఏం జరుగుతుందో తెలుసా? విఐపి గ్యాలరీస్ అంటే ఏంటి? డబ్బులు బాగా ఇచ్చేవాళ్ళు కూర్చుంటారు అక్కడ. మామూలు గ్యాలరీలు ఎవరుంటారు? మనకలాడి పనికి మనలోళ్ళు ఉంటారు. అంటే సేవకులకు విఐపి గ్యాలరీ పెట్టారంటే అదొక అర్థం ఉంది. ఎందుకంటే సేవకులు కాబట్టి వాళ్ళ సంఘాలన్నింటినీ, సంఘ విశ్వాసులు ఎలాగో సేవకుల పక్కన కూర్చోడానికి ఇష్టపడరు కాబట్టి, సర్లే మీరు విశ్వాసులు అక్కడ కూర్చోండి, మీ సేవకుల్ని గౌరవించి ఇక్కడ కూర్చోబెడదామంటే దానికి ఒక అర్థం ఉంది. కానీ విఐపి గ్యాలరీస్, దానికి మళ్ళీ పాస్ ఉంటుంది. గొప్పోడు అక్కడ కూర్చుంటాడు, పనికి మాలోడు వెనక్కిపోతాడు. గొప్పోడేమో ఎప్పుడు పై స్థాయిలో ఉంటాడు, రూపాయి పాప ఇచ్చినోడు మాత్రం వెనక్కిపోతాడు. లక్ష రూపాయలు ఇచ్చినోడికే గౌరవం, 20,000 10,000 ఇచ్చినోడికి గౌరవాలు ఉండవు. 100,000 ఇచ్చినోడే డ్రాలో ఉంటాడు, BMW కారులు సంపాదించుకోవడానికి. 10,000 5,000 ఇచ్చినోడికి విలువ ఉండదు. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి మనం సమాజంలో చూస్తున్నాం. దాని గురించి దేవుడు ముందుగా మాట్లాడుతూ ఏమన్నాడంటే, అరే నాయన, మీరు డబ్బున్న ఒకలా గౌరవించి డబ్బు లేనోడు కానీ కించపరిచారంటే మీ అంత పనికి మాలినోళ్ళు ప్రపంచంలో ఉండరు అని చెప్పాడు ఆయన. ఆయన అలాగే చెప్పాడు, మీరు బంగారు పొంగరం పెట్టుకొచ్చినోడిని ఒకలా చూస్తున్నారు, మామూలు మురికి వస్త్రాలు వేసుకొచ్చినట్టు మాత్రం ఉండే నువ్వు బయట కూర్చో అంటున్నారు. అది వివక్ష. మీరు అలాంటి వివక్ష చూపించడానికి వీల్లేదు అని చెబుతూ అంటాడు ఆయన. నా ప్రియ సహోదరులారా, ఆలకించండి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులు. భాగ్యవంతులు అంటే అర్థం ఏంటో తెలుసా? మరో పర్యాయ పదం ధనవంతులు. రాత్రి మీకు చెప్పాను కదా, మనల్ని ధనవంతులుగా చేయుటకు ఆయన ఏమాయను? దరిద్రుడు ఆయను. ధనవంతులు అంటే ఏ ధనం? ఇదిగో విశ్వాసమనే ధనం. విశ్వాసమందు ధనవంతులం, విశ్వాసమందు భాగ్యవంతులం. మనల్ని భాగ్యవంతులుగా చేయుటకు ఆయన దరిద్రుడు ఆయను. అది కరెక్ట్ మీనింగ్. సో ఆ మీనింగ్ మనకు అర్థం కావాలి. ఇప్పుడు చాలామంది దేవుడి దగ్గర ప్రార్థన చేస్తుంటారు, ప్రభువా ఇంకా మమ్మల్ని హెచ్చించు ప్రభువా, ఇంకా మమ్మల్ని అధికంగా దీవించు ప్రభువా, ఇంకా అధికంగా ఆశీర్వదించు ప్రభువా, ఇంకా అప్పర్ స్టేజ్లోకి నడిపించు ప్రభువా, మేము ఇంకా లోయర్ స్టేజ్లో ఉండిపోయాం ప్రభువా, మమ్మల్ని బాగా హెచ్చించు. ఎంత హెచ్చించమంటావు? దెర్ ఈజ్ నో లిమిట్. ఎందుకంటే 100,000 ఉన్నవాడికి 1,000,000 కావాలనిపిస్తుంది, 1,000,000 వచ్చాక 20 ఉంటే బాగుండు అనిపిస్తుంది, 20 ఉన్నాక 50 ఉంటే బాగుండు అనిపిస్తుంది, 50 ఉన్నాక 1,00,000,000 ఉంటే బాగుండు అనిపిస్తుంది, 1,00,000,000 వచ్చాక ఆస్తి చచ్చిపోద్దా అంటే 10 ఉంటే బాగుండు అనిపిస్తుంది, 10,00,000,000 వచ్చాక ఆస్తి చచ్చిపోద్దా అంటే 100,00,000,000 ఉంటే బాగుండు అనిపిస్తుంది, 100 వచ్చాక ఆస్తి చచ్చిపోద్దా అంటే 1,000,000 ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఆస్తి చావదు మనిషికి. రాత్రి చెప్పాను కదా స్టీవ్ జాబ్స్ గురించి, కోట్లు చచ్చిపోయేంతవరకు ఆయన సంపాదిస్తూనే ఉన్నాడు. రాత్రి మీరు స్క్రీన్ మీద చూశారు స్టీవ్ జాబ్స్, యాపిల్ అధినేత. కానీ ఆయన జీవిత చర్మాంకానికి వెళ్ళిన తర్వాత, నాకు హ్యాపీనెస్ లేదు, నా జీవితంలో నేను చాలా కోల్పోయాను, నా జీవితంలో నేను చాలా మిస్ అయిపోయాను, నాకేమీ లేదని చెప్పాడు. ఒక నిరుపేదవాడిగా బాధపడుతున్నాడు ఆయన, కోట్లుండి మరణశయ్య మీద, రోగశయ్య మీద ఒక నిరుపేదవాడిగా బాధపడుతున్నాడు, కోట్లున్నవాడు. కాబట్టి ధనమే ఆశీర్వాదం అనుకోవడం అవివేకం, అజ్ఞానం. మరి మన ప్రార్థనలో అబ్రహామును ఆశీర్వదించిన దేవా, మమ్మను కూడా అదే రీతిగా ఆశీర్వదించని అడుగుతున్నాం. కానీ విచిత్రం ఏంటంటే,
అబ్రహాము కుమారుణ్ణి బలి అడిగిన దేవా, మా పెద్ద కొడుకును కూడా బలి అడుగు దేవా అని మాత్రం అను అంటావా? అబ్రహాము కుమారుణ్ణి మొరియా పర్వతం మీదకి తీసుకొచ్చి బలి ఏమని అడిగిన దేవా, కత్తెత్తాక ఆపేశావు, ఒకవేళ ఆపలేదనుకో పరిస్థితి ఏంటి? ఆపలేదంటే పరిస్థితి ఏంటి? పడిపోద్ది అంతే కదా. అప్పుడు ఆపేశాడు ఆయన. మరి అప్పుడు ఆ ప్రార్థన రాదా మనకి? అబ్రహాము కుమారుణ్ణి అడిగిన ప్రభువా, నా కుమారుణ్ణి కూడా అడుగు ప్రభువా, ఏదో కొండ, ఏ గోల్కొండో తీసుకొస్తాను ప్రభువా, కానీ రిస్క్, ఒకవేళ తీసుకొచ్చాక నువ్వు కూడా ఏం పర్లేదు, అబ్రహాం ఆపినట్టు మనల్ని ఆపుతాడు ఆయన అని వెళ్ళిన తర్వాత ఆయన సరిలే చూద్దాం, మనకి ఎలాగ మృతులను బతికించగలిగే శక్తి ఉంది కదా, ఈయన అలా వదిలేద్దాం అనుకున్నాడు అనుకో, కత్తిపడిపోయింది అనుకో, బతికించట్లేదనుకో, 2 నిమిషాలు చూస్తావు, 3 నిమిషాల్లో దుమ్మెత్తిపోయడం మొదలు పెడతావు. అదే కదా మన విశ్వాసం. మరి మన విశ్వాసం స్థాయి ఏంటి? చిన్న చిన్న విషయాలకే దేవుని దూషించేస్తారు, చిన్న చిన్న విషయాలకే బలహీన పడిపోతారు, చిన్న చిన్న విషయాలకే ఆయన మీద ఆధారపడకుండా పక్కకు పోతూ ఉంటారు. ఇది చాలామంది యొక్క విశ్వాస జీవితం. కానీ వీళ్ళకి డబ్బు కావాలి. మీకు ఒక విషయం చెప్తాను, మీరు నమ్మి తీరాలి. చాలామంది స్పాన్సర్లు చేస్తూ ఉంటారు సువార్త కార్యక్రమాలకి. ఎందుకు స్పాన్సర్లు చేస్తారు తెలిసే వాళ్ళు? దేవుడు మళ్ళీ ఇస్తాడన్న స్వార్థంతో. దేవుడు మీకు ఏమీ ఇవ్వడు, అయినా మీరు స్పాన్సర్ చేస్తారా అని అడగమనండి ఎవరినైనా, చెప్పమనండి ఏ స్పీకర్నైనా, అలాగా ఎవరు చెప్పరు, అంత గట్స్ ఎవరికీ లేవు. దేవుడు మీకు సమృద్ధికి ఇస్తాడు, మీరు స్పాన్సర్ చేయండి అంటేనే మీరేం చేస్తారు, స్పాన్సర్ చేస్తారు. ఒక టీవీ కార్యక్రమం, దానికి మళ్ళీ మీకు సాక్ష్యాలు కావాలి. ఏమంటే నేను టీవీ కార్యక్రమం స్పాన్సర్ చేశా, నాకు 10 లక్షలు వచ్చి పడ్డాయి, అమ్మో పర్లేదు రుజువు చూపించారు కాబట్టి మనము చేయొచ్చు అన్నమాట, ఒక సపోటా పడి తిని కొనండి అన్నట్టు. టేస్ట్ చూసి అమ్ముకునేవాడు ఏమంటాడు తెలుసా, ఒక సపోటా పండు తినండి అయ్యా, తిని కొనండి అంటాడు. అదేవిధంగా ఇదిగో వీడిని చూడండి, వీడు స్పాన్సర్ చేశాడు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది, వీడు స్పాన్సర్ చేశాడు ఇల్లు కట్టుకున్నాడు, వీడు స్పాన్సర్ చేశాడు పెళ్లి చేసుకున్నాడు, వీడు స్పాన్సర్ చేశాడు ఉద్యోగం సంపాదించుకున్నాడు, వీడు స్పాన్సర్ చేశాడు విదేశాల్లో ఉన్నాడు, వీడు స్పాన్సర్ చేశాడు గొప్ప స్థితిలోకి ఎదిగిపోయాడు, నువ్వెందుకు చేయకూడదు అనేసరికి మనకేమనిపిస్తుంది అంటే సరే మనం కూడా చేద్దాం అనిపిస్తుంది. స్వార్థపరులు దేవుని చిత్తాన్ని ఎప్పటికీ నెరవేర్చలేరు, ఎందుకంటే ఆయన నీ విషయంలో ఎప్పుడు స్వార్థం చూపించలేదు. ఏదో ఆశించి దేవుడి దగ్గర భక్తి చేస్తే అది యథార్థమైన భక్తి కాదు. యోబు ఎంత గొప్పవాడు తెలుసా? యెహోవా వలన మనము మేలు మాత్రమే అనుభవింపతగునా, కీడు అనుభవింపతగదా అన్నాడు. మన దగ్గర ఉందా అలాంటి భక్తి జీవితం? దేవుని వలన మనము మేలు మాత్రమే అనుభవించాలా, కీడు అనుభవించకూడదా అని క్వశ్చన్ చేశాడు యోబు, ద గ్రేటెస్ట్ యోబు, ద గ్రేటెస్ట్ యోబు. అలాంటి విశ్వాసం మన దగ్గర ఉందా? లేదు. మనకేంటంటే ఏదో ఒకటి కావాలి, మనకేదంటే దేవుడు ఏదో ఒకటి ఇవ్వాలి. దేవుడు ఏదైనా ఇస్తేనే మనం దేవుడికి ఇస్తాం, దేవుడు ఏమి ఇవ్వనంటే మనం ఏమి ఇవ్వం. మీకేమి ఇవ్వడయ్యా, మీరు స్పాన్సర్ చేస్తారంటే ఎవడు ముందుకు రాడు, టీవీ కార్యక్రమాలు నడవు. ఇలాంటి 4-5 సాక్ష్యాలు చూపిస్తేనే టీవీ కార్యక్రమాలు నడుస్తాయి. అంటే ఎంత యాంత్రికమైన భక్తి జరుగుతుంది చూడండి క్రైస్తవ సమాజంలో, ఎంత యాంత్రికమైన భక్తి, ఎంత కార్పొరేట్ భక్తి, ఈ కార్పొరేట్ సేవా విధానం, ఎంత భయానకమైన జీవితాలు, ఎంత స్వార్థపూరితమైన ఆలోచనలు, ఎంత స్వార్థపూరితమైన ఆలోచనలు. ఏదో ఇస్తేనే దేవుడు, ఏమివ్వకపోతే మాకొద్దు. యోబులు ఎక్కడ దొరుకుతారు ఈ రోజుల్లో మనకి? నాకేమివ్వకపోయినా దేవుడు కావాలని నిలబడే భక్తులు ఎక్కడ దొరుకుతారు? ఏ స్థితిలో అయినా సరే నాకు దేవుడు కావాలని కోరుకునే భక్తులు ఈ రోజుల్లో ఎక్కడ దొరుకుతారు చెప్పండి? చాలా కష్టం. అందరూ అబ్రహాం దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ప్రభు అబ్రహాంను ఆశీర్వదించాడు, అబ్రహాంను ఏం ఆశీర్వదించాడు, అబ్రహాంను ఎలా ఆశీర్వదించాడు చెప్పండి, మీకు తెలిసింది చెప్పండి. అబ్రహాంకి ఏమిచ్చాడు చెప్పాలి, అబ్రహాంకి ఏమిచ్చాడు ప్లీజ్ చెప్పండి, అబ్రహాంకి ఏమిచ్చాడు, ఏమిచ్చాడు, ఏమిచ్చాడు చెప్పండి. బైబిల్ చదవరా మీరు, కుమారులు మీకు ఇవ్వలేదేటి, మీకు ఇవ్వలేదా కుమారుల్ని, మీ అందరికి లేరా, పిల్లలు లేరా, అందరికి పిల్లలు ఉన్నారు. అబ్రహాంకి ఏమిచ్చాడు పర్టికులర్గా? నేను చూపించు ఎక్కడికి, దేశమునకు,
వెళ్ళు. ఏ దేశాన్ని అయితే నేను చూపిస్తున్నానో ఆ దేశానికి నువ్వు వెళ్ళు. ఆ దేశానికి నువ్వు వెళితే ఆ దేశం నీకు, నీ సంతానానికి, వాళ్ళందరికీ ఏం చేస్తున్నాను? ఇచ్చేస్తున్నాను. చదువుదాం ఒకసారి ఆదికాండం 12వ అధ్యాయము మొదటి నుంచి చూద్దాం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యుద్ధ నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి, నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుండువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించు వారిని శపిస్తాను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రాముతో అనగా, అబ్రాము యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రాము వెళ్ళెను. ఏమన్నాడు? నేను చూపించు దేశానికి వెళ్ళిపో, నేను నిన్ను నీ సంతానాన్ని కూడా ఏం చేస్తాను? ఆశీర్వదిస్తాను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఏమవుతాయి? ఆశీర్వదింపబడతాయి అని చెప్పాడు. ఇప్పుడు మీ అందరికీ దేవుడు నేను చూపించే దేశానికి వెళ్ళన్నాడు కదా, కానీ ఆ దేశాన్ని మరి అబ్రాహాముకి ఇచ్చేశాడా? పాదము పట్టునంత భూమినైనను ఇవ్వక అన్నాడండి. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయం ఒకసారి చూద్దాం. 5వ వచనం, ఆయన ఇందులో అతనికి పాదము పట్టునంత భూమినైనను స్వాస్థ్యముగా ఇయ్యక, పాదము పట్టునంత భూమినైనను స్వాస్థ్యముగా ఇయ్యక, అతనికి కుమారుడు లేనప్పుడు అతనికిని, అతని తరువాత అతని సంతానమునకు దీనిని స్వాధీనపరుతునని అతనికి వాగ్దానము చేసెను. చూసారా? నేను చూపించే దేశానికి వెళ్ళు, కానీ నీకు పాదము పట్టునంత భూమినైనా స్వాస్థ్యంగా ఎవట్లా? పాదం పట్టే భూమి అంటే ఎంతండి? ఎంత? చాలా తక్కువ కదా. పాదం ఎంత పడుతుందండి? చిన్నది. ఆ చిన్న పాదం పట్టే భూమి కూడా ఎవరికి ఇవ్వలేదు? అబ్రహాము గారికి ఇవ్వలేదండి. మరి అబ్రహాము గారికి ఇచ్చిన ఆశీర్వాదం ఏంటి? ఏం ఆశీర్వాదం వచ్చింది ఆయనకి? అది ఎంత గొప్ప ఆశీర్వాదం అది? అది ఎలాంటి ఆశీర్వాదం అది అంటే, భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆశీర్వదింపబడును, నీ సంతానమునందు అవి ఆశీర్వదింపబడును. ఇందులో చాలా లోతైన సత్యం ఉంది ప్రియులారా. మనం అర్థం చేసుకుంటే, మనం ఎప్పుడు కూడా ఆశీర్వాదం అనగానే భౌతికమైన వాటి చుట్టూ చూస్తున్నాం. కారులో పోయేవాళ్ళు ఆశీర్వదింపబడిన వారని, మేడల మీద మిద్దెల మీద ఉండేవారు ఆశీర్వదింపబడిన వారని, ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళు ఆశీర్వదింపబడేవారని, విదేశాల్లో నివసిస్తూ విదేశాల్లో గ్రీన్ కార్డులు సంపాదించుకుని కోట్లు కూడా పెట్టుకున్న వాళ్ళే ఆశీర్వదింపబడిన వారని అనుకుంటున్నాం. కానీ ప్రియులారా, ఆశీర్వాదానికి సరైన డెఫినేషన్ అది కాదు. మీకు ఇంకా క్లారిటీ రాలేదు కదా, ఇస్తా ఒక వండర్ఫుల్ క్లారిటీ ఇస్తా. ఇప్పుడు ఒక డబ్బున్న ఆయన తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టా, కోటీశ్వరుడు ఆయన, కాసేపు అనుకోండి, కోటీశ్వరుడు తీసుకొచ్చి నిలబెట్టా, రైటా. ఒక భేదవాడిని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టా, బాగా కడు భేదవాడు ఏమీ లేనోడు తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టా. ఇద్దరిని మీకు చూపిస్తున్నా ఒకే వేదిక మీద. వీళ్ళిద్దరిని చూపించి, వీళ్ళిద్దరిలో ఆశీర్వదింపబడిన వాడు ఎవడు అని అడగానే మీ చేతులు ఎటువైపు వెళ్తాయి? ఇటువైపే వస్తాయి, అటువైపు వెళ్ళవు. ఎందుకంటే అతను కడు భేదవాడు, అతనికి ఏమీ లేదు. ఇతను బాగా ధనవంతుడు, కనుక ఆశీర్వదింపబడిన వాడు మీ లెక్కల్లో. ఇతను కడు భేదవాడు, కనుక ఏమీ ఆశీర్వాదం లేనోడు మీ లెక్కల్లో. కానీ ఈరోజు మీ మనోనేత్రాలు వెలిగింపబడే వాస్తవాన్ని ఒకదాన్ని చెప్పబోతున్నాను, చాలా జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు ఇక్కడున్న ధనవంతుడైనా ఇక్కడున్న భేదవాడైనా ఎంతకాలం భూమి మీద ఉంటారు? ఒక వస్తువుని మీకు చూపిస్తాను ఇప్పుడు, అది మీ అందరికీ కావాల్సిన వస్తువు.
నేను ఇప్పుడు మీకు అందరికీ అవసరమైన నిత్యావసర వస్తువు చూపిస్తా. నిత్యావసరం అంటే రోజు మీకు అవసరం అని కాదు, రోజు ఎవడొకడికి అవసరం అని. నిత్యావసర వస్తువు అనగానే రోజు మీకు అవసరం అని కాదు, రోజు ఎవడొకడికి అవసరం. అలాంటి వస్తువు ఒకటి చూపిస్తా. ఆ వస్తువు మీకు ఎందుకు చూపించాలనుకుంటున్నానంటే, ప్రాక్టికల్గా ఆ వస్తువు మీరు చూసినప్పుడే మీరు ఆలోచనలు పడతారు, అది అందరూ కొనాలి తప్పదు. ఇంకా కొంటే మీరు కొంటారు లేకపోతే మీ వెనకాల వాళ్ళు కొంటారు, కానీ మొత్తం మీద మీరు కొనాల్సిందే. అది చాలా ఇంపార్టెంట్ థింగ్, అది. సో ఆ ఇంపార్టెంట్ థింగ్ ఒకటి ఇప్పుడు వేదిక మీదకి వస్తుంది. వెయిట్ ఫర్ ఎ వైల్. సో ఆ ఇంపార్టెంట్ థింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, మన జీవితానికి చాలా ఇంపార్టెంట్. అమ్మా అది లేకపోతే మనం ఒప్పుకోకపోయినా మన వెనకాల వాళ్ళు ఒప్పుకోరు. అంత ఇంపార్టెంట్గా అది మన జీవితంలో ఉండాల్సిందే. ఏంది అది? బెడ్డా, ఫ్యానా, డ్రెస్సా, ఫుడ్డా, కుక్కరా, పొయ్య, షూసా, బైకా, కారా? అబే ఇవన్నీ కొద్దిసేపు ఉంటాయండి, మనతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. అది మనం ఎక్కువ టైం దాంతో స్పెండ్ చేయాలి. ఏంటంటారు అసలు అది ఏంటది? ఆలస్యం ఎందుకు చూద్దాం. తీసుకొచ్చేయండి, ఇలా నిలబెట్టండి ఇక్కడ. దాన్ని అలాగే కాదు, అలా పైకి నిలబెడితే బాగుంటుంది. పైకి నిలబెట్టండి ప్రశాంతంగా. అర్థమైపోయిందా మీకు? మన జీవితంలో తప్పక మనకు ఉపయోగపడవలసిన, తప్పక మనం చేరవలసిన ఒక అమూల్యమైన వస్తువే ఈ వస్తువు. చూసారా? రైట్. దీన్ని నిలబెట్టి చూపిస్తున్నాం. వాస్తవానికి దీన్ని ఎలా చూపించాలి తెలుసా? ఇలా చూపించాలి మీకు. దీన్నే మన అచ్చ తెలుగులో శవపేటిక అంటారు. ఏమంటారు? శవపేటిక. దీంట్లోకి వెళ్ళలేనోడు ఎవడన్నా ఉన్నాడా ప్రపంచంలో? ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరు? అబే అబే అబే, మాకు దీంతో పని లేదు, మాకు దీంతో పని లేదు, ఇది మాకు సంబంధం లేదు, మాకు సంబంధం లేదు, మాకు సంబంధం లేదు అంటారా? అందరికీ సంబంధం ఉంది దీంతో. ఇది ఎవరిని వదలదు అమ్మా, ఎవరిని వదలదు, అందరికీ సంబంధం ఉంది దీంతో. సో అందరు వెళ్ళాల్సిందే. నువ్వు ఎంత గొప్పవైనా సరే దీంతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి, ఇందులో ఎక్కువ సమయం గడపాలి. నన్ను అడిగితే నీ బెడ్రూమ్లో కూడా అంత టైం ఉండవు. నీ జీవితకాలం మొత్తంలో నీ బెడ్ మీద కూడా అంత టైం ఉండవేమో, కానీ దీంట్లో మాత్రం ఎన్ని రోజులు ఉండాలి? చాలా రోజులు ఉండాలి కదా, చాలా రోజులు ఉండాలి కదా దీనిలో. ఎస్, చాలా రోజులు ఉండాలి. ఇప్పుడు ఎందుకు ఈ నమూనా తీసుకొచ్చామంటే, ఇప్పుడు ఇక్కడ ధనవంతుడు ఉన్నాడు, నీ దృష్టిలో ఆశీర్వదింపబడినవాడు. ఇక్కడ భేదవాడు ఉన్నాడు, నీ దృష్టిలో ఆశీర్వాదం లేనోడు, అంటే సరిగ్గా స్పాన్సర్ చేయలేదన్నమాట టీవీ ప్రోగ్రాంలు. స్పాన్సర్ చేసి ఉంటే ధనవంతుడు అయ్యేవాడేనేమో. సో మొత్తం మీద ఏదో చేయలేదు, చేయకాల ఉండిపోయాడు. సరే పాయింట్కి వచ్చేస్తున్నా. లూకాసు వార్త 16:19 నుంచి చదవడం ప్రారంభించండి. లూకాసు వార్త 16:19 నుంచి చదవడం ప్రారంభించాలి. ధనవంతుడు అక్కడుండెను, ధనవంతుడు అక్కడుండెను. ఏ పక్కన ఉన్నాడు అతను? ఇక్కడున్నాడు. మీరు ఇమాజిన్ చేసుకోండి, ఈ పక్కన నన్ను కాబట్టి ఇమాజిన్ చేసుకోండి, ఇక్కడ ఉన్నాడు అంతే ధనవంతుడు. ప్రభు మా కోసం పంపించు ప్రభు అన్నట్టు అంతే, కాసేపు ఇక్కడ పెట్టుకుంటాం. సరే ఉన్నాడు, ఇమాజిన్ చేసుకోండి. ధనవంతుడు అక్కడ ఉండెను, అతడు ఊదారంగు బట్టలను, సన్నపు నార వస్త్రాలు. సన్నపు నార అంటే చాలా కాస్ట్లీ మెటీరియల్, ఆ రోజుల్లో చాలా కాస్ట్లీ మెటీరియల్. సన్నపు నార వస్త్రం వేశాడు అంటే అమ్మో బాగా రిచెస్ట్ పర్సన్ అయితే వేస్తాడు. సామాన్య ప్రజలెవరు ఆ బట్టలు కొనుక్కోలేరు, సామాన్య ప్రజలెవరు ఆ రోజుల్లో సన్నపు నార వస్త్రాలు వేసుకునే స్థితిలో లేరు. చాలా కాస్ట్లీ మెటీరియల్ అన్నమాట అది. సన్నపు నార వస్త్రములు ధరించుకుని ప్రతిదినమునట, డైలీ ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరును ఒక దరిద్రుడు ఉండెను. ఈ దరిద్రం ఏ దరిద్రం అంటే, ఏ స్థాయి దరిద్రత అంటే, దరిద్రతలో కూడా స్థాయిలు ఉంటాయి. దరిద్ర రేఖకు ఎగువనున్నవారు, దరిద్ర రేఖకు
దిగువన ఉన్నవారు. ఈయన దరిద్ర రేఖకు అట్టడుగున ఉన్నవాడు. ఇంకా దిగువన అంటే బాగా కింద కూడా, బాగా మామూలు దిగువన కూడా కాదు. ఇప్పుడు మనం చదువుకుంటున్నటువంటి వ్యక్తి దరిద్ర రేఖకు అట్టడుగు స్థాయిలో ఉన్నాడు. ఆయన కురుపులట, దరిద్రం అంటేనే బాధ అంతే కదా, దరిద్రుడు అంటేనే చాలా బాధాకరమైన విషయం. ఆకలి బాధ భరించడమే మహాకష్టం. ఏమీ లేకుండా ఇల్లు లేదు, వాకిలు లేదు, కూడు లేదు, గుడ్డ లేదు, అంతకంటే భయంకరమైన శాపం ఇంకోటి ఉంటుందా? ఉండదు కదా. సో దరిద్రుడు ఆయన అంటే ఆయనకి ఏమీ లేవు. ఏమీ లేని వారిని ఏమంటారు? దరిద్రులు అంటారు. సో ఆ స్థితిలో ఆయన ఉన్నారు. రెండోది ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది, దరిద్రానికి మరో దరిద్రం యాడ్ అవుతుంది. అదేంటంటే కురుపులు. కురుపుల బాధ వర్ణనాతీతమైన బాధే కదా. ఒంటి మీద ఒక సెగ్గడ్డ లేస్తేనే తట్టుకోలేం, సరిగ్గా కుర్చీలో కూర్చోలేం, ఎక్కడికి బయటికి వెళ్ళలేం, అది తగ్గేంతవరకు తట్టుకోలేం. ఒకటి అలాంటిది ఒంటి నిండా రక్తపు గడ్డలు లేస్తే, అవి కురుపులుగా మారిపోయి అందులోంచి చీము రసి కారుతుంటే తట్టుకోగలమా? తట్టుకోలేం కదా. ఈయనకి ఒంటి నిండా కురుపులు ఉన్నాయట చూడండి. వాడు కురుపులతో నిండినవాడు. నిండినవాడంటే అర్థమేంటి? నిండినవాడంటే అర్థమేంటి చెప్పండి? ఒంటి మీద ఎక్కడ గ్యాప్ లేదు, ఒంటి మీద ఎక్కడ గ్యాప్ లేకుండా అతనికి ఏమున్నాయి? కురుపులు ఉన్నాయి. ఆ కురుపులతో నిండినవాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండాడు. ఎక్కడ ధనవంతుని ఇంటి వాకిట పడ్డాడట అంటే అతని రోడ్డు మీద ఎక్కడ ఉన్నాడు, ఆ ఇంటి వాకిట్లో రోడ్డు మీద ఎక్కడో పడున్నాడు. అలా పడుండి, పడుండి అంటే అర్థం ఏంటి? లేవలేని స్థితిలో ఉన్నాడు అని అర్థం. పడుండి అంటే అర్థం ఏంటి? లేవలేని స్థితి అంటే లేవగలిగే శక్తి సామర్థ్యాలు కూడా అతని దగ్గర లేవు. కనీసం లేస్తే ఎక్కడికైనా వెళ్ళి అడుక్కుంటాడు. లేవలేని వాడు ఎక్కడికి వెళ్ళి అడుక్కోలేడు. అలాంటి స్థితిలో పడున్నాడట. రైట్. ఇక్కడ ఇతనుకున్న ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే, ఆ ధనవంతుడు ఎంగిలి మెతుకులు ఉంటాయి కదా, బల్ల మీద నుండి పడు మొక్కలు అంటే అర్థం ఏంటి? కంచం చుట్టూ పడే మెతుకులు ఉంటాయి. చూశారు మనం తినేటప్పుడు కంచం చుట్టూ ఏముంటాయి? కొన్ని మెతుకులు పడతాయి. వాటిని ఏ మెతుకులు అంటాం? ఎంగిలి మెతుకులు అంటాం కదా. అలాంటి ఎంగిలి ముక్కలు, అలాంటి ఎంగిలి మెతుకులు రొట్టె తినేటప్పుడు వేగంగా తింటాడు కదా ధనవంతుడు, తింటాడు కదా. అలా తింటున్నప్పుడు పళ్ళ సందులోంచి ఒక ముక్క రాలిపోయి కింద పడిపోవడం, చేతిలోంచి ఒక ముక్క రాలిపోయి కింద పడిపోవడం, అలా ఏదో జరుగుతుందన్నమాట. అలా మిగిలిపోయిన ముక్కలు పనోళ్ళు ఏరేసి బయటపడేస్తారు కదా. పనోళ్ళు వాటిని అంతా శుభ్రం చేసి ఏం చేస్తారు? బయటపడేస్తారు. ఆ పడేసే ప్లేస్లో పడుకుని ఉన్నాడు అన్నమాట పాపం ఆయన. ఎక్కడైతే పనోళ్ళు పడేస్తారో ఆ పడేసే ప్లేస్లో పడుకుని ఉన్నాడు. ఆ పడేసే ప్లేస్లో పడుకునుండి అలాంటివి ఏమైనా దొరుకుతాయేమో అని వాటితో ఆకలి తీర్చుకొన గోరెను. అంటే అర్థమేంటి? కోరిక తీరిందా? కోరిక కోరికలాగే ఉందా? చెప్పాలి. కోరిక తీరిందని బైబిల్ చెప్తోందా? కోరిక కోరికలాగే ఉందని బైబిల్ చెప్తోందా? ఆకలి తీర్చుకొన గోరెను. కోరితే అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఇక్కడ ఒక విషయం మీకు అర్థం కావాలి. కుక్కొచ్చి కురుపు ఎందుకు నాకుతోంది చెప్పండి? కుక్కొచ్చి కురుపు ఎందుకు నాకుతోంది? కుక్క ఆకలి కుక్క తీర్చుకుంటుంది. కుక్కొచ్చి కురుపు నాకుతోందంటే దాని ఆకలి అది తీర్చుకుంటుంది. కుక్కొచ్చి కురుపు నాకుతోందట. ఆయన ఒంటి నిండా కురుపులు. ఆయన ఎంత శక్తిహీనుడుగా ఉన్నాడంటే కనీసం కుక్కను కొట్టుకునే స్థాయిలో కూడా ఆయన లేడు. కుక్కను కొట్టుకునే స్థాయిలో కూడా లేడు ఆయన. కుక్కొచ్చి కురుపు నాకుతోంది అంటే దాని ఆకలి తీర్చుకుంటుంది, కానీ ఈయన ఆకలి తీరే స్థితిలో లేదు. ఆ ఎంగిలి మెతుకులు ఏమైనా పడితే తింటున్నాడు పాపం, ఏం పడకపోతే పడతాయేమో అని చూస్తున్నాడు. ఒకవేళ ఈ ధనవంతుడు పూటిగా తాగి పడుకున్నాడు అనుకోండి, ఆ రోజు భోజనం చేయలేదు అనుకోండి, ఎంగిలి మెతుకులు ఉండవు. చూసారా? ఇతను కడుపు నిండాలంటే అతను తినాలి. అతను తిన్నాక ఎంగిలి మెతుకులు చుట్టూ పడాలి. పడ్డ వాటిని ఆ పనివాళ్ళు శుభ్రం చేసి పట్టుకెళ్ళి పడేయాలి. పడేస్తే ఈయన ఏం చేస్తాడు? తింటాడు. లేకపోతే ఈయనకి అసలు ఆహారమే లేదు. ఆహారం లేదు. కుక్కలు వచ్చి కురుపులు నాకుతున్నాయి అన్నాడు కదా. ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను మీకు. కుక్కొచ్చి కురుపు నాకే స్థితిలో ఉన్నప్పుడు కుక్కొచ్చి ఎంగిలి మెతుకులు తినేదా? ఆ బల్ల మీద నుండి పడు మొక్కలు తెచ్చి బయటపడేశారు అనుకోండి,
ఈయన తినేలోపు కుక్క తినేస్తుందా తినేదా? కుక్కతో పోరాడి తినగలడా ఆయన? కుక్కతో పోరాడి తినగలడా? ఒకవేళ కుక్కతో పోరాడి గెలవగలడా మీరు చెప్పండి? గెలవలేడు కదా. అలాంటి స్థితిలో బాధ అనుభవిస్తున్నవాడు లాజర్ గారు. ఆయన పేరు లాజరు. ఏమండి? కుక్కొచ్చి వాని కురుపులు నాకెనో అంటున్నాడు. ఇప్పుడు మీకు ప్రశ్న, ఆ లాజర్ గారు ఇప్పుడు ఇక్కడే ఉన్నారు, నా పక్కన ఉన్నారు. ఆ ధనవంతుడు కూడా ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు, నా పక్కన ఉన్నాడు. ముందు మన హైదరాబాద్లో ఉన్న ప్రాస్పెరిటీ గాస్పెల్ చేస్తున్న పెద్ద పెద్ద స్పీకర్లు ఉన్నారు కదా, ప్రాస్పెరిటీ గాస్పెల్. నాకు స్పాన్సర్ చేశాడు కారు కొన్నాడు, నాకు స్పాన్సర్ చేశాడు ఏసీ కొన్నాడు, నాకు స్పాన్సర్ చేశాడు లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నాడు, నాకు స్పాన్సర్ చేశాడు ఇదిగో ఈ బిల్డింగ్ మొత్తం కొనేశాడు, ఇలా చెప్పేవాళ్ళు ఉన్నారు కదా. వాళ్ళ దగ్గరికి వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి నిలబెడితే, అయ్యగారు వీళ్ళిద్దరిలో ఎవరితో మీరు సాక్ష్యం చెప్పించడానికి ఇష్టపడుతున్నారు, వీళ్ళిద్దరిలో ఎవరితో సాక్ష్యం చెప్పించడానికి ఇష్టపడుతున్నారు అంటే అందరూ ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు చెప్పండి? మనసు ఉంటే నిజాలు చెప్పండి, మనసు లేకపోతే అబద్ధాల్లో కాలం గడిపేయండి. మిమ్మల్ని ఎవ్వరూ బతిమలాట్లేదు ఇక్కడ. ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు? ధనవంతుడా, కుక్కలొచ్చి కురుపులు నాకుతూ ఆకలితో బాధ అనుభవిస్తున్న లాజర్నా? ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు? ధనవంతుణ్ణి. ఇప్పుడు లాజర్ వచ్చి అంటాడు, అయ్యగారు నేను సాక్ష్యం చెప్తానండి, శుభవార్తలు వేయండి అన్నాడు అనుకోండి. ఏమని చెప్తారో సాక్ష్యం నువ్వు అని అడుగుతారు. అదే అయ్యగారు నేను ఏం చెప్తానంటే, నాకు తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలేదు, ఉండటానికి ఇల్లు లేదు, సరైన ఆరోగ్యం కూడా లేదు, ఒంటి నిండా కుక్కలు వచ్చి కురుపులు నాకుతున్నాయి, నేను చాలా బాధాకరమైన పరిస్థితులు ఉన్నా, రేపో మాపో చచ్చిపోతాను నేను, అయినా నేను ప్రభువునందు విశ్వాసంగా ఉన్నాను, ఆయన ఒక్క మాట కూడా దూషించట్లేదు, ఆయన ఒక్క మాట అనట్లేదు నేను, ఎందుకంటే ఈ లోకం శాశ్వతం కాదని నాకు తెలుసు, నేను చచ్చిపోయినా ఇందులోకి వెళ్ళిపోవాలి, ఈడు చచ్చిపోయినా ఇందులోకి వెళ్ళిపోవాలి ధనవంతుడు, సో మేమిద్దరం ఇందులోకి వెళ్ళిపోతాం, అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మా ఇద్దరు ప్లేస్ ఒకటే. ఇప్పుడంటే వాడు ఆ బిల్డింగ్లో సన్నపునార వస్త్రాలు వేసుకుని సుఖాలు అనుభవిస్తున్నాడు, కానీ ఏదో రోజు నా పక్కకే వచ్చేస్తాడు, అప్పుడు మేమిద్దరం ఒకే ప్యాలెస్లో ఉంటాం, మేమిద్దరం ఒకే ప్యాలెస్లో ఉంటాం, అయితే వాడు పెట్టు కొంచెం కాస్ట్లీగా ఉంటుంది, నా పెట్టు కొంచెం చీప్గా ఉంటుంది, అంతే తేడా. పెట్టి కొంచెం కాస్ట్లీగా ఉంటుంది, ఎక్కువ మంది మోసుకొస్తారు, భుజాలు మారతాయి, నన్ను ఎవడో అనాథ శవం అని చెప్పి పక్కన పడేస్తారు, నన్ను మోసేవాడు ఉండకపోవచ్చు కానీ వాడు కూడా నా దగ్గరికి వస్తాడు, శ్మశానం ఇద్దరికి ఒకటే. ఎక్కడే తేడాలు, నువ్వు జూబ్లీ హిల్స్లో ఉంటున్నావా, బంజారీ హిల్స్లో ఉంటున్నావా, మియాపూర్లో ఉన్నావా, ఆ భేదలుండే ప్రాంతంలో ఉన్నా, జూబ్లీ హిల్స్లో ఉన్నా, ప్రాణం పోయిన తర్వాత అందరు ఎక్కడికి వచ్చేస్తారు? ఇందులోకి వచ్చేస్తారు. ఎక్కడికి వెళ్ళిపోతారు? ఒకే ప్యాలెస్, అందరికి ఒకటే ప్యాలెస్. ఇప్పుడు ఈ బీదవాడు వచ్చి, అయ్యా శుభవార్తలో నా సాక్ష్యం వేయండి అయ్యా, నాకు ఒంటి మీద కురుపులు ఆరోగ్యం లేదు, నాకు ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు ఏవీ లేవు, నేను ప్రభువును విశ్వసిస్తున్నా, నేను ప్రభు కొరకు బ్రతుకుతున్నా, నేను ప్రభువు నందు విశ్వాసం ఉంచి చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నా, యెహోవా నాకేమి ఇవ్వకపోయినా పర్వాలేదు, ఆయన వలన మేలు మాత్రమే అనుభవించాలా, కీడు అనుభవింప తగదా, ఐఎమ్ ఎ గ్రేట్ బిలీవర్, అలా నేను సాక్ష్యమిస్తా, నన్ను నిలబెడతావా ఇంటర్నేషనల్ స్పీకర్, నన్ను నిలబెడతావా ప్రాస్పెరిటీ గాస్పెల్ చేసే ఓ గొప్ప సువార్తికుడా, ఏ లక్షలాది మందిని కూర్చోబెట్టుకుని వాక్యం చెబుతున్న గొప్ప సేవకుడా, నన్ను వాడుకుంటావా అంటే సేవకులు ఏం చెప్తారు తెలుసా? గెట్ అవుట్, నీలాంటోడితో మాకు పని లేదు. ఎంపి వచ్చి సాక్ష్యం చెప్తానంటే చెప్తాం, ఎమ్మెల్యే లాంటోడు వచ్చి సాక్ష్యం చెప్తానంటే చెప్పిస్తాం. సినిమా ఓల్డ్ అప్డేటెడ్ అవ్వలేని ఓల్డ్ వెర్షన్ ఉంటాయి కదా, ఏ దివ్యవాణని, ఆ తర్వాత దివ్యవాణట మహా గొప్ప సాక్షి, ఇంకెవరు ఈ మధ్య తగలాడుతున్నారు ఇద్దరు ముగ్గురు మహా గొప్ప సాక్షులు, అటుపక్క సినిమాలు ఇటుపక్క ఇవి, వాళ్ళు ఎవరైనా వచ్చి సాక్ష్యాలు చెప్తే మాత్రం అబ్బో ముందుండి చెప్పిస్తాం, మాకు అలాంటి సాక్ష్యాలు కావాలి, అప్పుడే మాకు పెరుగుద్ది అబ్బా, నువ్వొచ్చి చెప్తే ఏం పెరుగుతుంది, నువ్వొచ్చి చెప్తే ఎవడ విన్నా కూడా మాకు వద్దు బాబు, మాకు ఎలాంటి సాక్ష్యాలు వద్దు, వీడి ముందు బయటికి లాగేయండి, వీడి మైక్ ఇవ్వకండి, అసలు ఆ సన్నపు నార వస్త్రాలు వేసుకుని ఎవరైనా వస్తే రా నువ్వు వచ్చి సాక్ష్యం చెప్పు, నువ్వు సాక్ష్యం చెప్తే మాకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, చాలామంది నీలాంటి వాడిని చూసి వస్తారు మాకు, అది ఇలాంటి వాడిని చూసి చెప్పించావు అనుకోండి సాక్ష్యం,
ఎవడు రాడు మాకు అలాంటి వాళ్ళు వద్దు అంటారు. అవునా కాదా? మీరు శుభవార్త ఛానల్లో కానీ లేదా ఇతర ఏ ఛానల్స్లో కానీ ఎప్పుడైనా అలాంటి భేదవాడు ఇలాంటి విషయాలు చెప్పటం మీ బ్రతుకులు ఎప్పుడైనా విన్నారా? వింటే మీరు అలాంటి వాళ్ళని ఫాలో అవుతారా? అమ్మ ప్రభువా, నన్ను అలా మాత్రం ఉంచక ప్రభువా, ప్రభువా ప్లీజ్ ప్రభువా, నన్ను అలా మాత్రం ఉంచక ప్రభువా, చాలా కష్టం ప్రభువా అది అంటారా అనరా? ఖచ్చితంగా అంటామండి, ఖచ్చితంగా అంటాం. ఎందుకంటే మన అందరికీ యెహోవాలను మేలు అనుభవించడం మాత్రమే కావాలి. కష్టాలు ఎలా తప్పించుకోవాలి, కన్నీళ్ళు ఎలా తప్పించుకోవాలి, శ్రమలు ఎలా తప్పించుకోవాలి, ఇరుకులు ఎలా తప్పించుకోవాలి, ఇబ్బందులు ఎలా తప్పించుకోవాలి, అలాంటివి మాత్రమే కావాలి. కానీ కష్టాల సుడిగుండంలో పడిన, కన్నీటి లోయలో ప్రయాణం చేసిన, ఇరుకులలో ఇబ్బందులలో మనం నలిగిపోయిన, ప్రభు కొరకు నిలబడి పరలోకాన్ని ఎలా సాధించాలి అనే ఆలోచన మాత్రం మనకి వద్దు. అందుకే అలాంటి సాక్ష్యాలు మనం వినం, మనం సపోర్ట్ చెయ్యం, అలాంటి వాడి దగ్గరికి రానివ్వం, అలాంటి వాడి గురించి అసలు ఆలోచించం, అలాంటి వాడిని అసలు పట్టించుకోం. అలాంటి వాడు చచ్చిపోతే కనీసం ఇంటికి కూడా చూడడానికి వెళ్ళం. డబ్బున్నోడు చచ్చిపోతే ఓ రోడ్లు నిండిపోతాయి. శ్రీదేవి మరణం ఎంతమంది బాధపడిపోయారో అంతే కదా, శ్రీదేవి మరణం ఎంతోమంది బాధపడిపోతారు. మామూలు మనిషి మరణానికి ఎవడు బాధపడ్డు? అంటే అవే ప్రాణాలు మరి. సినిమా హీరోయిన్లవే ప్రాణాలు, సెలబ్రిటీలవే ప్రాణాలు, డబ్బున్నోళ్ళువే ప్రాణాలు. డబ్బు లేనోడు ప్రాణాలు కావు అంతే కదా. డబ్బు లేనోడిది ప్రాణం కాదన్నమాట, వాడి ప్రాణానికి విలువ లేదన్నమాట. సో ధనవంతుడు చచ్చిపోతే ఇంటి దగ్గర టెంటో, పరామర్శించడానికి జనాలు, వాళ్ళకి టీలు, టిఫిన్లు, డ్రింకులు, పదో రోజు పెద్ద కర్మ దినం, దానికి మళ్ళీ భోజనాలు, సంతాప కూడికలు. మళ్ళీ వీళ్ళ గురించి మాట్లాడేటప్పుడు పరలోకమునకు చేర్చుకొనబడిన ధనవంతుడు. మనమిచ్చేస్తాం సర్టిఫికెట్, ఇక్కడ మనమిచ్చేస్తాం. ఆ దరిద్రుడు గురించి మాట్లాడేటప్పుడు ఏమంటాం తెలుసా? దరిద్రుడండి ఆయన, బతికినంతకాలం అలాంటి బతికే బతికాడు, దయలేదు దేవుడి దయ అతని మీద, దేవుడు అసలు ఆశీర్వదించలేదు అతన్ని. కుక్క చావు చచ్చాడు, కుక్కలు వచ్చి కురిపులు నాకేవి కొట్టేవాళ్ళు లేడు. అమ్మ అలాంటి దరిద్రపు చావు ఎవరికి రాకూడదండో. దేవుడు దయా, దేవుడు ఆశీర్వాదం లేని బ్రతుకులవి. దేవుడు అతనితో లేడు, దేవుడు అతనితో లేడు కనుకనే అతను అలా చీప్గా ఉన్నాడు. ఇతనితో దేవుడు ఉన్నాడు కనుకనే ఇతను ఈ స్థాయిలో ఉన్నాడు. మనిషి చూసేది పైరూపాన్నే అంతేనా కాదా? చివరికి వాక్యం దగ్గర కూడా జనాన్ని చూసేళ్ళే దౌర్భాగ్యులు ఉన్న పరిస్థితి అండి మనకి. ఏమనాలి, ఏసీ ఉందా లేదా అయితే వెళ్తాం, కార్లు ఎక్కువ ఆగుతున్నాయా లేదా అయితే ఓకే, సాక్ష్యాలు గట్టిగా వినబడుతున్నాయా లేదా అయితే ఓకే. ఎవడో సేవకుడు పూరి గుడిసెలో ఉన్నాడు, సత్యవాక్యం చెప్తున్నాడు, అతని దగ్గరికి వెళ్ళి వాక్యం విందామంటే బే 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 పూరి గుడిసెలో వాక్యం చెప్పడం విందండి బాబు, అది అసలు సంఘమే కాదు. మరి సంఘం అంటే ఏంది? హడావిడి, ఆర్భాటాలు, అబ్బో హంగులు, ఇలాంటివన్నీ ఉంటేనే అది సంఘం, లేకపోతే అది సంఘం కాదు. అలాంటి వాడికి మన దగ్గర విలువ లేదు. అలాంటి వాడి ఇంటికి పరామర్శించడానికి కూడా ఎవడు వెళ్ళడు కదా. చచ్చిపోయారు, ఇద్దరు చచ్చిపోయారు, ఇద్దరు చచ్చిపోయారు. నేను మళ్ళీ చెప్తున్నా, వాళ్ళిద్దరిని ఈరోజు ఇక్కడ నిలబెడితే ఇదే వేదిక మీద, ఎవరు ఆశీర్వదింపబడిన వాడిని ఓటింగ్ పెడితే ధనవంతుడికే ఎక్కువ ఓట్లు వస్తాయి నేటి క్రైస్తవ సమాజం అనుసరిస్తున్న విధానాలని బట్టి. నేడు క్రైస్తవ్యంలో కనబడుతున్న దుర్నీతి సంబంధమైన విధానాలను బట్టి, వ్యాపార సంబంధమైన విధానాలను బట్టి ధనవంతుడికి ఎక్కువ ఓట్లు వస్తాయి. కానీ దరిద్రుడికి అసలు ఓటు పడదు, ఒక్కోటి కూడా పడదు, ఒక్కోటి కూడా పడదు. అతను ఆశీర్వదింపబడిన వాడు అంటే ఎవడో ఒప్పుకోడు. కానీ నేను అంటున్నా, బాహాటంగా చెబుతున్నా, దేవుని ఎదుట నిలువబడి మాట్లాడుతున్నా, అతనే నిజంగా ఆశీర్వదింపబడినవాడు. ఎవరు నిజంగా ఆశీర్వదింపబడిన వాడంటే ఆ భేదవాడే, ఆ లాజరే, ఆ దరిద్రుడే, రోజు కురుపులతో బాధపడిన అతడే, కుక్కలొచ్చి ఎవరి కురుపులైతే నాకాయో అతడే. పలుకుబడి లేదు అతనికి, విలువ లేదు అతనికి, అతని పట్టించుకునే నాదుడు లేడు, నా అన్నవాడు లేడు, ఆదరించేవాడు లేడు, ప్రేమించేవాడు లేడు, చివరికి ఒక పూట అన్నం పెట్టేవాడు కూడా అతని జీవితంలో అతనికి కరువైపోయారు. అలాంటి పరిస్థితుల్లో ఎవరైతే బ్రతుకుతున్నాడో నిజంగా అతనే ఆశీర్వదింపబడినవాడు.
కోట్ల రూపాయలున్నా, వెండి బంగారాలున్నా, ఆస్తులున్నా, అంతస్తులున్నా, సన్నపునార వస్త్రాలతో ప్రతిదినము సుఖపడుతున్నా, ఎంతో గొప్ప పరిస్థితిలో బ్రతుకుతున్నా, ఈ ధనవంతుడు ఎలాంటి ఆశీర్వాదం లేనివాడు. ఆశీర్వాదం అనేది ఎప్పుడు కూడా భూమి మీద ఉన్న బ్రతుకును బట్టి లెక్కలు కట్టకో. అలా కడితే నీకంటే అజ్ఞాని ప్రపంచంలో ఎవడు ఉండడు. మరి ఆశీర్వాదాన్ని ఎలా లెక్కలు కట్టాలి? మరణం తర్వాత కట్టు లెక్కలు నీ ఓపిక. మరణం తర్వాత కట్టుకో లెక్కలు. మరణానికి ముందు నువ్వు కట్టే లెక్కలన్నీ చిత్తు కాగితాల మీద రాసిపెట్టిన వేస్ట్ మాటల కిందే పరిగణింపబడతాయి. మరణం తర్వాత కడతావు చూడు లెక్కలు, అది నిజం. ఆ నిజమే బైబిల్ చెబుతోంది. ఏమన్నా తెలుసా? అతడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మును అనుకునుటకు కొనిపోబడెను. అబ్రహాముకున్న విశ్వాసం, అబ్రహాము పొందిన ఆశీర్వాదం, నిజమైన ఆశీర్వాదం పొందుకున్నాడు ఈ లాజరు. అబ్రహాము పొందుకున్న నిజమైన ఆశీర్వాదం ఈ లాజరు పొందుకున్నాడు. ఈరోజు సమాజం చెబుతున్నట్టుగా డబ్బున్నోడే ఆశీర్వదింపబడిన వాడని, డబ్బులు ఇచ్చిన వాడే ఆశీర్వదింపబడిన వాడని, ఎవరి దగ్గర కోట్లు మూలుగుతున్నాయో వాడే ఆశీర్వదింపబడిన వాడని అనుకుంటే దానికంటే అవివేకం మరొకటి ఉండదు ప్రియులారా. ఒకవేళ మనకు దేవుడు ధనాన్ని ఇచ్చినా, ఆ అవకాశాలు మనకున్నా, మన వ్యాపారం బాగున్నా, మన ఉద్యోగం బాగున్నా, అవన్నీ కొంతకాలమే. ఆ పండగ మూడు నాళ్ళ ముచ్చట మనం కూడా ఒకరోజు శ్మశానానికి వెళ్ళిపోవాలి. మనతో ఏది రాదు, మనం ఏం తీసుకెళ్ళలేము, ఉన్నంతవరకు అనుభవిస్తాం, తర్వాత కావాలన్నా ఉండవు. అదే ఆశీర్వాదం అనుకుంటే భ్రమ భ్రమ భ్రమ. కానీ ఈరోజు అందరూ ఆ భ్రమలోనే బ్రతుకుతున్నారు, అందరూ ఆ భ్రమకే ఓటేశారు. మీరందరూ ఎక్కడికి వెళ్తారు? మనం అందరూ ఎక్కడికి వెళ్తాం? మనం అందరూ ఎక్కడికి వెళ్తాం? మనం అందరూ ఇందులో పెట్టాలి. ఒక 5 నిమిషాలు ఎవడైనా వచ్చి ఇందులో పడుకొని చూడండి, మీ జీవితం అంటే ఏంటో మీకు అర్థమవుతుంది. మూత ఓపెన్ చేస్తా. మీ జీవితం ఏంటో మీకు అర్థమవుతుంది. మీ ఫైనల్ స్టేజ్ ఏంటో మీకు అర్థమవుతుంది. మీరు ఎక్కడికి వెళ్ళాలో మీకు అర్థమవుతుంది. మీరు ఎక్కడికి వెళ్తారో మీకు అర్థమవుద్ది. ఒక్క 5 నిమిషాలు ఇందులో పడుకుని ఆలోచించండి. నా వెండి నాతో వస్తుందా? నా బంగారం నాతో వస్తుందా? నా ఆస్తులు నాతో వస్తాయా? నా అంతస్తులు నాతో వస్తాయా? నా మేడమిద్దులు నాతో వస్తాయా? నా ఉద్యోగమా? నా పదవా? నా చదువా? నా వ్యాపారమా? నా బ్యాంకు బ్యాలెన్సా? నా పలుకుబడా? నా పరపత? ఏదైనా మరణంతో దిగదుడిపే, ఏదైనా మరణంతో తుడిచిపెట్టుకుపోవాల్సిందే. ఏది 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 మనతో రాదు. మనం అందరం ఇక్కడికి వెళ్ళిపోతాం. సెలబ్రిటీలు అందరూ ఇక్కడికి వచ్చేస్తారు. కోట్లు కూడబెట్టి అన్యాయంగా ప్రజల దగ్గర డబ్బు దోచుకున్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేస్తారు. చాలామంది వస్తారు ఇక్కడికి, చాలామంది వస్తారు. ఇది అబ్రహాముకు ముందే తెలిసిపోయింది. ఈ విషయం అబ్రహాముకు ముందే తెలిసిపోయింది. ఎందుకో తెలుసా? అతడు విశ్వాసులకు తండ్రి. విశ్వాసులకు తండ్రి అనే పేరు కలిగిన వాడు. అతనికి ఏం తెలిసిపోయిందంటే ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు. ఈ లోకంలో ఉన్న ఆశీర్వాదాలు అసలు ఆశీర్వాదాలే కాదు. ఆయనకు తెలుసు, నేను ఎప్పటికైనా సమాధిలోనికి వెళ్ళిపోవాలి అని. మీరు స్క్రీన్ మీద అబ్రహాం గారి సమాధి చూడొచ్చు. స్క్రీన్ మీద అబ్రహాం గారి సమాధి చూడొచ్చు. నేను వెళ్ళినప్పుడు నేను అదే అనుకున్నా, పాలస్తీనాకెళ్ళి పాలస్తీనాలో అబ్రహాం గారి సమాధి దగ్గరికి వెళ్ళి ఆ మమ్రే ప్రాంతంలో మక్పేలా గుహలో అబ్రహాం గారి సమాధి దగ్గరికి నేను వెళ్ళినప్పుడు నేను ఫీల్ అయింది అదే, ప్రభువా ఒక దేశం ఇస్తే ఆ దేశం నాది కాదనుకుని బ్రతికిన మహనీయుడి సమాధి దగ్గర నేను ఉన్నాను. ఇప్పుడు ఆ సమాధి లోపల ఆయన శవం ఉంది, ఆయన కప్పెట్టిన శవం. ఆ సమాధి లోపల ఉంది, మీకు స్క్రీన్ మీద కనబడద్దు చూడండి. ఆ సమాధి లోపల ఆయన శవం ఉంది. నేను ఆ సమాధి దగ్గర ఉన్నా. నాకు ఇప్పుడు అర్థమవుతోంది విషయం. ఒక దేశమే ఈయనకి ఈయన సంతానానికి వాగ్దానం చేయబడింది. నీ మూలముగా భూలోకములోని వంశములన్నీ ఆశీర్వదింపబడతాయనే వాగ్దానం చేయబడింది. మీరు చూస్తున్నారు అదే అబ్రహాము గారి సమాధి. దాన్ని చాలా పవిత్రంగా కాపాడుకుంటున్నారు అక్కడ ప్రజలు. అది అబ్రహాము గారి సమాధి. దాన్ని చాలా పవిత్రంగా చూస్తున్నారు. పాలస్తీనాలో లోపలికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఆ కింద భాగంలో ఒక గొయ్యిలా తయ తవ్వారు. అక్కడ ఒక దీపం వెలిగిస్తున్నారు వాళ్ళు. కానీ వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే అబ్రహాము గారి శవం మాత్రం అక్కడ కప్పెట్టబడింది. కానీ అబ్రహాము గారు అక్కడ లేరు. ఆయన ఆత్మగా వెళ్లాల్సిన చోటకు వెళ్ళిపోయారు.
మీరు చూస్తున్న ఆ వీడియోలో ఒక పక్క అబ్రహాం గారి సమాధి కనబడుతుంది, మరో పక్క ఆయన భార్య సమాధి పక్కనే ఉంది. ఎదురుగా ఇస్సాక్ గారి సమాధి, పక్కనే ఆయన భార్య సమాధి. ఇవన్నీ మక్పేలా గుహలో నేటికి ఉన్నాయి, పాలస్తీనాలో. అక్కడికి వెళ్ళిన వాళ్ళు అదేదో పవిత్ర పుణ్యక్షేత్రంగా భావించి సమాధులకు దండం పెట్టి సమాధులకు మొక్కొస్తున్నారు. వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే అది పుణ్యక్షేత్రము కాదు, అది పవిత్ర స్థలము కాదు. పవిత్ర స్థలానికి వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయారు, వాళ్ళు పవిత్రులుగా వెళ్ళిపోయారు. వాళ్ళు ఎక్కడుంటే అదే పవిత్ర స్థలం, ఇంకా వాళ్ళు పవిత్రులు కాబట్టి. సో వాళ్ళు భూమి మీద లేరు, వాళ్ళు భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు, వాళ్ళు భూమిని ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అప్పుడు నాకు అనిపించింది ఇదే, ప్రభువా ఒక దేశాన్నే ఈయనకి ఈయన సంతానానికి ఇస్తానంటే ఈ దేశం ఇప్పుడు ఈయనది కాదు, ఈ దేశంలో ఇప్పుడు ఈయన లేడు. మరి ఈయన దేనికోసం ఆలోచించాడు, దేనికోసం ఆలోచించాడు? ఆయనకి ఇచ్చిన ఆశీర్వాదం ఏంటి అసలు? దేనికి ఆయన వారసత్వం, ఆయన వారసత్వం ఎక్కడ అంటే, ఇప్పుడు ఒకసారి అబ్రహాం గారి జీవితాన్ని చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెను ఎరుగక బయలువెళ్ళెను. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి. అంటే మీకు దేశాన్ని ఇస్తున్నాను ఆయన, అక్కడికి పొండన్నాడు కదా. ఆ దేశంలో ఉన్నట ఎలా ఉన్నారట, అన్యుల దేశంలో ఉన్నట్టుగా ఉన్నారట. ఇది మన భారతదేశం, మన దేశం, మన ఊరు, మన ఇల్లు. సపోజ్ మీరు ఏదైనా కంట్రీకి వెళ్ళారనుకోండి, అది మీ దేశమా? కాదు. అక్కడ మీరు ఎక్కడుంటారు, సొంత ఇంట్లో ఉంటారా, లాడ్జిలో ఉంటారా? లాడ్జిలో ఉంటారు. సో మీరు ఎక్కడున్నారు, అన్యుల దేశంలో ఉన్నట్టుగా ఉన్నారు. కానీ మీ సొంత ఇంట్లో అన్యుల దేశంలో ఉన్నట్టు ఉంటారా? మీ పేరు రిజిస్టర్ అయిపోయి ఆ పట్టా మీ చేతిలో ఉండి, ఆ పట్టా మీ చేతిలో ఉండి మీ పేరు రిజిస్టర్ అయిపోయి గవర్నమెంట్ అథారిటీ మీ పేరు మీద ఆ భూమిని రిజిస్టర్ చేసి మీకు ఇచ్చేస్తే మీరు అందులో ఎలా ఉంటారు, ఆ ఇంట్లో ఎలా ఉంటారు? మీరు రాయల్గా ఉంటారు, ఎందుకంటే ఇది నాది అని. ఇప్పుడు భూమి మీద గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ గొప్పదా, దేవుడు రిజిస్ట్రేషన్ గొప్పదా చెప్పండి? మన గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిన భూమి గొప్పదా మన పేరు మీద, దేవుడే రిజిస్టర్ చేసి ఇస్తే అది గొప్పదా? ఏది స్థిరంగా ఉంటుంది? గవర్నమెంట్ ఇచ్చింది, గవర్నమెంట్లో ఆ గవర్నమెంట్ అథారిటీలో రిజిస్ట్రేషన్ చేసినా, ఒకవేళ ఏ రోడ్డు అయినా పడింది అనుకోండి, అక్కడ నుంచి మళ్ళీ మన దగ్గర దాన్ని ఏం చేస్తాడు, లాగేసుకుంటాడు. లాగేసుకునే అధికారం ఎవరికి ఉంటుంది? గవర్నమెంట్కు ఉంటుంది. పాపం ఈ బ్రిడ్జిలు పడ్డప్పుడు, ఈ రోడ్లు పడ్డప్పుడు ఎంతమంది బతుకులు బుగ్గిపోలైపోయాయో, ఎంతమంది ఆస్తులు పోయాయో, ఎంతమంది ఇల్లులు కొట్టేశారో. రోడ్డు వెడల్పు కార్యక్రమాలు ఉంటాయి, చాలామంది ఇల్లులు ఏమైపోతాయి, పావుల అర్ధరూపాయి ఇచ్చి కొట్టేస్తారు. అలా కాదు అలా కాదు, సెంట్ రేట్ చాలా ఉంది, హైదరాబాద్లో భూములు ధరలు మండిపోతున్నాయి అన్నా కానీ ఆ రేట్ ఇవ్వండి, నీకు బయట మార్కెట్లో రేట్ ఇవ్వడు, వాడు గవర్నమెంట్ లెక్కల ప్రకారంగా ఎంత రేటు ఉందో అంత ఇస్తాడు. అది అస్థిరం, నీ పేరు మీద రిజిస్టర్ అయినా కూడా గవర్నమెంట్ లాగేసుకుంటుంది. కానీ దేవుడు ఒక్కసారి వాగ్దానం చేశారంటే మళ్ళీ వెనక్కి తీసుకుంటాడా? తీసుకోడు. ఆయన అబద్ధమాడనేరని వాడు. అబ్రహాముకు వాగ్దానం చేసి ఈ దేశం నీకు నీ సంతానానికి అని చెప్పినా కూడా అన్యుల దేశంలో ఉన్నట్టుగానే అలాగే బతుకుతున్నాడట. ఏనాయనా అంటే, నాకు సీక్రెట్ తెలిసిపోయింది కదా ప్రభువా, నాకు సీక్రెట్ తెలిసిపోయింది ప్రభువా. ఏం సీక్రెట్ తెలిసిపోయింది అబ్రహామా నీకు అంటే, ప్రభువా నాకు ఈ దేశాన్ని ఇస్తావు ప్రభువా, నాకు ఊరి మనదిరో వాడ మనదిరో అనుకుంటూ ఈ దేశం అంతా తిరుగుతాను ప్రభువా, చుట్టూ ఫెన్సింగ్ వేసేస్తాను ప్రభువా, బారికేట్లు కట్టేస్తాను ప్రభువా, కట్టేసి ఒక పెద్ద బిల్డింగ్ కట్టేస్తాను ప్రభువా, కట్టేసి భూములు విడగొట్టేసి నాకు కావాల్సినంత ఉంచుకుని మిగిలింది ఎవడెవడికి అమ్మకం పెట్టేస్తాను ప్రభు, రియల్ ఎస్టేట్ బిజినెస్ మొదలు పెడతాను. సో అలా నా దగ్గర చాలా కోట్లు సంపాదించేసుకుంటాను ప్రభువా. కానీ ఏదో ఒక రోజు ఇందులోకి వెళ్ళిపోతాను కదా ప్రభువా, ఇందులోకి వెళ్ళిపోతాడు, ఎళ్ళడా ఎళ్ళలేదంటారనే వీడియో పెట్టించా, ఇమేజ్ అయినా అన్న
అబ్రహాం ఇప్పుడు ఎక్కడున్నాడో, అబ్రహాం శరీరం ఏ ప్రాంతంలో ఉంది అంటే మక్పేలా గుహలో ఉంది. మక్పేలా గుహ ఎక్కడుంది? పాలస్తీనాలో ఉంది. పాలస్తీనాలో మక్పేలా గుహలో ఉన్న అబ్రహాం గారి సమాధిది. ఆ దేశమే ఈయనకు వాగ్దానం చేయబడింది. వాగ్దానం చేయబడిన దేహం అదిగో అక్కడుంది. మీరు వీడియోలో చూశారు కూడా, వాగ్దానం చేయబడిన దేహం ఎక్కడుంది? అక్కడుంది, మక్పేలా గుహ. ఆయన ఇలాగే ఒక పెట్టులో పెట్టేసి ఆయన దింపేసి ఉంటారు అక్కడ, గొయ్యి వేసి. ఇప్పటికీ గొయ్యి అలాగే ఉంది. సో ఆయన అక్కడ ఉన్నాడు. ఇప్పుడు శవం ఉంది, అంటే శరీరం ఉంది, కలిసిపోయింది లోపల, మట్టిలో మట్టి అయిపోయింది. మొన్న అయినది వెనుకటి వలే మొన్న ఒక దేశం ఇచ్చిన వాడు ఆ స్థితిని ముందే ఊహించాడు. ఎప్పుడు ఊహించాడు? సర్వసత్యం తెలిసాకనా? తెలియకముందు ఊహించాడు ఆ స్థితిని. అబ్రహాం ఆ స్థితిని ఎప్పుడో ఊహించగలిగాడు, కానీ ఎంత బతుకు బతికినా మనం ఇంకా ఊహించలేకపోయాం. ఎంత బ్రతుకు బ్రతికినా మనం ఇంకా ఏం చేయలేకపోయాం? ఊహించలేకపోయాం. ఊహించలేకపోయాం. మనం ఏమనుకుంటున్నామంటే, ఇదిగో ఇదంతా నాదే, మొత్తం సిటీలో చాలా ఉంది, నాకు తెగ సంపాదించేశా, ఈ ఎకరాలన్నీ మావేనండి, ఇవన్నీ మావే, జూబ్లీ హిల్స్లో బంగ్లాలు, బంజారా హిల్స్లో భవంతులు, ఇంకా చాలా ఉన్నాయండి, ఇవన్నీ మావి, ఇవన్నీ మావి, ఇవన్నీ మావే. ఒక రోల్స్ రాయల్స్ కుమార్ కొనుక్కుంటాడు, డైరెక్ట్గా వేసుకెళ్ళిపోతాడు అక్కడికి. అయ్యగారు రోల్స్ రాయల్స్ కొన్నానండి. ఓ సూపర్, దేవుడు నిన్ను చాలా ఆశీర్వదించాడు మై సన్, సూపర్ మై సన్, రోల్స్ రాయల్స్ కార్ ఇచ్చాడు మై సన్ నీకు దేవుడు. ఎస్, దాంతోనే కప్పెడతారా? దాంతో కప్పెడతారా? ఒక ఆయన కొడుకు ఎక్కడెక్కడో మరి ఎక్కడ మెట్రో పిల్లర్ని గుద్దేశాడు. ఇదా అదా ఏదో మరి నాకు తెలీదు. ఎక్కడది? జూబ్లీ హిల్స్లో. బాగా కోటీశ్వరుడు కొడుకు ఆయన. ఆ గుద్దేసిన కారు కూడా మామూలు కారు కాదు, కోట్ల రూపాయలు విలువ చేసే కారే. ఎగిరిపడింది గుద్దేసరికి ఆ వేగానికి, పిల్లర్ అదిరిపోయింది, మెట్రో పిల్లరు. ఆ కారుతో కప్పెట్టారా? ఇష్టపడి కొనుక్కున్న కారు నా కారుతో కప్పెట్టారా? అయింది ఆయన్ని పోనీ, అరే నాయన ఎవడ వాటా వాడిదే కాబట్టి, నువ్వు ముందు పోయావు కాబట్టి నీ వాటాను పట్టుకెళ్ళిపో, నీ దస్తావేజులు, నీ బంగారం, నీ ఆస్తులు మొత్తం ఆ పెట్టులో పెట్టేస్తున్నావు, ఇదిగో ఇదే, పోతూ పోతూ నీతో పట్టుకెళ్ళిపోయి దాచుకోని ఆయన అని కానీ పెట్టారు అనుకోండి, పెట్టి మర్నాడుకుండదు. పెట్టుంటుందా? ఇప్పటికే మన ఒళ్ళు లంకెల బిందులని అవి ఉంటాయా? ఏడుస్తాయా? లంకెల బిందులు దొరుకుతాయని ఎవడో నవాబులు గోల్కొండ కోటలో డబ్బులు దాచి చచ్చిపోయారని, లేకపోతే మూసీ నదిలో ఎవడో నవాబందులు ఏదో పెట్టేశాడని, పాత బస్తీలో చార్మినార్ దగ్గర ఏవో దొరుకుతున్నాయని, అక్కడికి వెళ్తే రంగురాళ్ళు వస్తాయి, ఇక్కడికి వెళ్తే రింగులు వస్తాయి, అక్కడికి వెళ్తే ఉంగరాలు వస్తాయి, చెత్త కబుర్లు చెప్పుకుంటూ భూములు తవ్వుకుంటూ తిరుగుతున్నారు, వాళ్ళని తీసుకెళ్ళి పోలీసులు లోపలేస్తున్నారు. ఏం దొరకవు. పురాతన దేవాలయాలు కూడా తవి పడేస్తున్నారట. ఏమైనా దొరుకుతాయేమో రాజుల సొమ్ము రాళ్ళపాలు అన్నారు కదా పెద్దలు, లోపల ఏమైనా దొరుకుతాయేమని. అరే బుద్ధిహీనుడా, రాజుల సొమ్ము రాళ్ళపాలు, మరి నీ సొమ్ము ఎవరి పాలు? రాజుల సొమ్ము రాళ్ళపాలు, ఓకే, అది తవ్వుకోవడానికి మనం గుణం వేసుకుని పోయాం. తర్వాత నీ సొమ్ము ఎవరి పాలు అంటున్నాను? ఎవరి పాలు? నీది ఆరాళ్ళపాలే, మనదే ఆరాళ్ళపాలే. మనోనేత్రాలు వెలిగింపబడినవాడు వాక్యపు వెలుగులో లోకాన్ని చూస్తాడు. మనోనేత్రాలు మూసుకుపోయినవాడు వాక్యాన్ని పక్కకు పెట్టి లోకపు వెలుగులో లోకాన్ని చూస్తాడు. అబ్రహాము గారికి విషయం అర్థమైపోయింది. విషయం అర్థమైపోయేట చూడండి ఏమంటున్నాడు. ఎలయనగా, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో, పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. హైదరాబాద్ కోసం, సికింద్రాబాద్ కోసం ఎదురు చూడలేదు ఆయన.
ప్రభువా సిటీ వెళ్ళటం అవ్వలప్పుడు ప్రభువా నాకు మొత్తం ఇచ్చే ప్రభా, మొత్తం ఇది ఇచ్చే ప్రభా, ఈ సిటీ ఒకటి చాలు ప్రభా. ఆ మధ్య మంత్ రెండు తెలుగు రాష్ట్రాలు దీనికోసమే కదా కొట్టు చచ్చాయి. మన తెలుగు రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయేటప్పుడు దేనికోసం కొట్టు చచ్చాయి? రాజధాని కోసమే కదా కొట్టు చేసే. ఇప్పటికే మాకు ఇదే కావాలి, ఇదే కావాలి, ఇది మా మాది మా చిన్నపిల్ల అంటారు చూసావా, చాక్లెట్ నాది అంటాడు. అలాగా అబ్రహాము గారు, నానా ఈ దేశం నీదే అంటే, నీ సంతానానిదే అంటే, నాకు వద్దు ప్రభువా. మరి ఏం కావాలి అబ్రహామా నీకు? నువ్వెక్కడుంటావో నేనక్కడ ఉండాలి ప్రభువా. నువ్వెక్కడుంటావో నేనక్కడుంటే అది నాకు శాశ్వతం, కానీ నేనెక్కడుండి నువ్వెక్కడో ఉంటే అది నాకు శాశ్వతమా ప్రభువా? అయినా ఇక్కడ నాకు ఏది శాశ్వతం ప్రభువా? ఇక్కడ నాకు ఏది శాశ్వతం ప్రభువా? నేను ఇందులోకి వెళ్ళిపోవలసిన వాడినే కదా ప్రభువా. ఇందులోకి వెళ్ళిపోవలసిన నేను ఇక్కడ చూస్తే, ఇక్కడ వాటి కోసం నిన్ను నమ్మితే, ఇక్కడ ఉన్నవే ఆశీర్వాదాలు అనుకుంటే అంతకంటే అజ్ఞానం ఉంటుందా ప్రభువా? అందుకే నీవు దేనికి శిల్పిగా నిర్మాణకుడుగా ఉన్నావో పునాదులు గల పట్టణము కొరకు నేనేం చేస్తున్నాను? ఎదురు చూస్తున్నాను. పదమూడవచనం వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశులము యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై చచ్చిపోయారు. విశ్వాసము గలవారై చచ్చిపోయారట, మృతి పొందిరి. ఇలాగు చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విచదపరుచుచున్నారు కారా? అంటే విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాముకు ఒకటి అర్థమైపోయింది, అదేంటో తెలుసా? ఈ భూమి మీద నేను ఎక్కువ కాలం ఉండను, నేను ఎంత గొప్పగా బ్రతుకు బ్రతికేసినా దేవుడు నాకు ఎన్నిచ్చినా అలా నా అబ్రహాంకి ఏమి ఇవ్వలేదు దేవుడని నేను చెప్పట్లా, ఇచ్చాడు. ఆ రోజుల్లో అసలైన ఆస్తి ఏది ఉందో లోక సంబంధమైనది అవన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. గొడ్లు, గొర్రెలు, గాడిదలు, ఎద్దులు, దాసులు, దాసీలు, ఒంటెలు, మేకలు అన్నున్నా అవే ఆస్తి. మరి ఆ రోజుల్లో చాలా ఉంది ఆయన దగ్గర ఆస్తి, కానీ అవేమన్నా శాశ్వతమా ప్రభువా? గొర్రె శాశ్వతమా? గొడ్డు శాశ్వతమా? మేక శాశ్వతమా? ఒంటె శాశ్వతమా? దాసి శాశ్వతమా? దాసుడు శాశ్వతమా? నేను శాశ్వతమా? మేమందరం మన్నైనది వెనుకటవలే మన్నైపోను. ఉన్నంతకాలం తింటాం, తర్వాత విడిచిపెట్టి వెళ్ళిపోతాం. కలిగిన దానితో నేను ఎలాగో తృప్తి పొంది ఉండడం నేర్చుకోవాలంతే అని అనుకున్నాడు. పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూశాడు. తన స్వదేశం అదే అని చెప్తున్నాడు. ఆ స్వదేశానికే నేను వెళ్ళిపోవాలంటున్నాడు. దేవుడు ఎక్కడున్నాడు అదే నా దేశం. దానికోసం వెతికాడు, దానికోసం ఎదురు చూశాడు, దానికోసం కలలుగన్నాడు. అక్కడికే నన్ను తీసుకుపో ప్రభు అని ప్రార్థన చేశాడు. విశ్వాసము గలవాడై మృతి పొందాడు యథార్థవంతుడుగా. వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకున్న ఎడల మరల వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును, అనగా భూలోక సంబంధమైన వాటిని కాదు పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. దేవుని చిత్తం ఎరిగిన వారి కోరిక నిజమైన ఆశీర్వాదం కోసం ఎలా ఉంటుంది? దేవుని చిత్తం ఎరుగని వారి కోరిక లోక సంబంధమైన ఆశీర్వాదాల కోసం పరుగులు తీస్తోంది. ఇన్నాళ్ళ నీ విశ్వాస జీవితంలో పరలోకం వెళ్ళాలా, ఎలా వెళ్ళాలి, నిత్య జీవితాన్ని ఎలా స్వతంత్రించుకోవాలి, దేవుడితో సహవాసం చేసి దేవుడున్న లోకానికి ఎలా చేరుకోవాలి ఎప్పుడైనా ఆలోచించావా? నిన్నే అడుగుతున్నా, అలా ఎప్పుడైనా ఆలోచించావా? అలాంటి బోధే వింటున్నావా? అలాగే నిన్ను ప్రేరేపిస్తున్న బోధకులు ఉన్నారా నీ చుట్టూ? లేక లోక సంబంధమైన అవసరాలు, లోక సంబంధమైన సంతోషాలు, లోక సంబంధమైనవి, లోక సంబంధమైనవి ఆశీర్వాదాలు అనుకుంటూ బ్రతుకుతున్న బ్రతుకులు నువ్వు ఉన్నావా? అలా అయితే నువ్వు చాలా మోసపోతున్నావు. ఇక విషయం చెప్పనా? ఇంకా ఆశీర్వాద వారసత్వం అంటే ఏంటో నేను నీకు చెప్పలా. ఎందుకు చెప్పలేదు తెలుసా? రేపు చెప్దామని. రేపు ఇంకా అద్భుతమైన ప్రాక్టికల్స్ ఉన్నాయి. ఇవి చాలా సింపుల్ ప్రాక్టికల్స్. రేపు ఒరిజినల్స్ ఉంటాయి, చాలా అద్భుతమైన ప్రాక్టికల్స్ ఉంటాయి. ఎందుకంటే కొన్ని విషయాలు మీకు చూస్తే తప్ప అర్థం కావు. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను,
చచ్చిపోయాక సమాధి పెట్టి చేయించుకోవడం కాదు, కానీ అరిమత యోసేపు అని ఒక విశ్వాసం ఉన్నాడు. ఆ విశ్వాసిలాగా ముందే కొనుక్కు పెట్టేసుకోండి ఒకటి అంటాను. అప్పుడు దేవుని కోసం ఎలా బతకాలో అర్థం అవుద్ది. మన ఇంట్లో ఇది ఉందనుకోండి, దీని మీద మన పేరు రాసేసుకున్నాం అనుకోండి, జననం అని మీ బర్త్డే డేట్ వేసేసుకోవాలి, మరణం అని ఖాళీ పెట్టేయాలి. ఖాళీ ఎందుకు పెట్టాలంటే మనం ఎప్పుడు పోతామో మనకి తెలియదు కాబట్టి. అలా పెట్టేసుకున్నారనుకోండి, ఏదో ఒకరోజు మనకి విషయం అర్థమవుద్ది, దేవుని కొరకు ఎలా బ్రతకాలి అర్థమవుద్ది. అబ్రహాము గారు వెళ్ళిన చోటికి మనం కూడా వెళ్ళాలన్న తపన మనలో ప్రారంభమవుద్ది. మీరందరూ చెప్పండి ప్రియులారా, మీ మరణానంతరం మీరు అబ్రహాము గారు రొమ్మున అనుకున్నటకు వెళ్ళాలనుకుంటున్నారా, వెళ్ళకూడదు అనుకుంటున్నారా? దయచేసి వెళ్ళాలనుకుంటున్న వాళ్ళ చేతులు చూపించండి. నేను కూడా అబ్రహాము గారు రొమ్మున అనుకున్నటకే పోవాలనుకుంటున్నాను ప్రభువా అని ప్రార్థన చేస్తున్న వారి చేతులు చూపించండి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్. అయితే అయితే ఆశీర్వాద వారసత్వాన్ని సొంతం చేసుకోవడానికి ప్రభువుని ఎలా సేవించాలో, ఆయనతో ఎలా సహవాసం చేయాలో, అబ్రహాము గారి ఆలోచన విధానం ఎలా కలిగి ఉండాలో మీరు నేర్చుకోవాలి. అది ఒక్కరోజులో అయిపోయేది కాదు. ప్రతిరోజు వాక్యంతో పెంపారుచు వాక్యంలో మీరు వర్తిల్లాలి. ఆ దేవునితో మీరు చక్కటి సహవాసం కలిగి ఉండాలి. అప్పుడే మీ ఆలోచనలు నిజమైన ఆశీర్వాదం వైపు అడుగులు వేస్తాయి. ఏసావు అదే కోల్పోయాడు, సంపాదించుకోలేకపోయాడు. ఏసావు ఆశీర్వాదం సంపాదించుకోలేక ఏడ్చాడు. అది లోక సంబంధమైన డబ్బు, ఆస్తి, అంతస్తు కదా, అవన్నీ ఉన్నాయి అతనికి సమృద్ధిగా. అబ్రహాము అసలైన ఆశీర్వాదం కోసం పరుగులు తీశాడు. ఆశీర్వాదం ఎలా వచ్చింది, ఎవరిచ్చారు, ఏ విధంగా వచ్చింది, అది ఎలా, ఆ వారసత్వం మనకి ఎలా వస్తుంది అనే విషయం మీద రేపు చక్కటి అవగాహన పెంపొందించుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, ఇంతవరకు విలువైన మీ జ్ఞానవాక్కులు మీ పిల్లలకు ఉపదేశించడానికి మీరు చేసిన సహాయమును బట్టి స్తోత్రం తండ్రి. వారు విని విడిచిపెట్టే గుంపులో గాక విన్న వాక్యాన్ని అనుసరించి నడుచుకోగలిగే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. ప్రభువా, ఈరోజు ఈ వేదిక మీద నిలబడి మాట్లాడుతున్నానంటే అది మీ దయ, మీ కృప, మీరు అనుగ్రహించిన గొప్ప ధన్యత తండ్రి. ఏ ఒక్క క్షణాన్ని కూడా నా స్వార్థానికి నేను వినియోగించుకొనక, నా స్వలాభాపేక్షకు నేను వినియోగించుకొనక, ధనాపేక్షను కప్పిపెట్టే వేషాన్ని వినియోగించక, ఆకాశమంది ఆసీనులైన మీరు నా బోధ వింటున్నారని గుర్తెరిగి మీ పిల్లలకు స్వచ్ఛమైన వాక్యాన్ని, మీ తట్టు తిప్పే వాక్యాన్ని మాత్రమే ప్రకటించాను తండ్రి. ప్రభువా, మీ సన్నిధి కాంతిలో నిలవబెట్టండి. విన్న వాక్యం మీ పిల్లలందరి హృదయాల్లో 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా ఫలింపచేయండి. ప్రభు, వారు మరలా రేపు మరిన్ని మహాజ్ఞాన సంగతులు నేర్చుకోవడానికి మీ పిల్లలకు క్షేమంగా తోడుకుని వెళ్ళండి, మరలా క్షేమంగా తోడుకుని రండి. ఇంకా ఎవరికైతే ఈ సత్యం అవసరమో వారందరినీ తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టండి తండ్రి. వారితో సూటిగా మీ వాక్యం ద్వారా మాట్లాడండి. మోసపోతున్న వారిని మేల్కొల్పండి, అబద్ధంలో నుండి విడిపించండి, సత్యం వైపు ఆకర్షించండి. మీ సన్నిధి కాంతిలో మీ సన్నిధాన వర్తులుగా నిలువబెట్టి సమస్త ఘనత మహిమా ప్రభావాలు మీరే పొందమని ఈ గొప్ప ధన్యతను మాకు అనుగ్రహించిన మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మా కొరకు తన రక్తాన్ని చిందించి ఆ పవిత్ర రుధిరధారతో మమ్మల్ని శుద్ధీకరించి మమ్మల్ని నిత్యత్వానికి తీసుకుని వెళ్ళటానికి రాబోతున్న మా రక్షకుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. ఆది నీవే, అంతం నీవే, ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఓమెగయు నీవే, విలయం నీవే, స్థిరనిలయం నీవే, గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే, సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు,
సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. వేల దూతలతో బూర ధ్వనులతో మేఘ మండలము పైన యూదా గోత్రపు కదవ సింహముతో కదలి వస్తుంది సేన. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ.